ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే తక్కువ పెట్టుబడితో రిస్క్ లేకుండా పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఉండేటటువంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో చెన్నై నుంచి మీకు ఆ బిజినెస్ తీసుకొని వచ్చాను. ముఖ్యంగా ఈ బిజినెస్ ఏంటి అంటే హనీ ఆమ్లా సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. సో ఐటెం అనేది మీకు ఇటువంటి చిన్న కార్టన్ బాక్సెస్లో అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. చూడండి ఎంత అట్రాక్షన్గా బాక్సెస్ అనేది ఉందో. సో ఇందులో వచ్చేసి మనకి పీసెస్ ఉంటాయి ఇలాంటివి, చూడండి. ఈ బాక్స్లో ఇటువంటి ఐటమ్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. చూడండి, ఫుడ్ లైసెన్స్, ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించినటువంటి లైసెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి హనీ ఆమ్లా. మామూలుగా ఏమంటారంటే, జనరల్గా కొన్ని లొకేషన్స్లో కొండవసిరికాయ అని అంటారు, అలాగే దీన్ని నెల్లికాయ అని కూడా అంటారనమాట. దీన్ని మామూలుగా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అంటే కనుక, నెల్లికాయని మనము తేనెలో కనుక ఉంచితే, అంటే దీనికి సపరేట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఎలా ఏంటి అనేది కంపెనీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. సో ఇలా తయారైనటువంటి ఐటెంని ఇట్లా అట్రాక్షన్గా ఉన్నటువంటి చిన్న బాక్స్లో చూడండి ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో మీకు ఆ నెల్లికాయ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, తేనెలో ఏ విధంగా మీకు నాని ఉంటుంది అనేది. సో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది హనీ ఆమ్లా అనేది, ఎవరైనా దీన్ని తినచ్చు అనమాట. సో చూడండి, ఇలాగా ఉసిరికాయ అనేది మీకు హనీ అంటే తేనెలో నాంచి ఉంటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఈ టైప్లో ఉంటుంది. సో ఇటువంటి కవర్లో ప్యాకింగ్ అయి ఉంటుంది. దానికి చిన్న ఒక కాటన్ బాక్స్ ఉంటుంది. దీన్ని మళ్ళీ ఇటువంటి బాక్స్లో ఉంటాయన్నమాట. సో దీంట్లో 20 పీసెస్ అనేది ఉంటుంది. సో ఇటువంటి కాటన్ బాక్సెస్ని మీరు పర్చేజ్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా తక్కువ పెట్టుబడితో మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడైనా కానీ ఈ ఐటెంని సప్లై చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా తక్కువ పెట్టుబడి, కేవలం ఒక 5000 రూపీస్ లోపల మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది. మీకు టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపెనీ నేమ్ వచ్చేసి JBS ఫుడ్ ప్రొడక్ట్స్ అనమాట, చెన్నైలో ఉంది. సో ఒకసారి చూడండి, ఈ విధంగా మీకు కంపెనీ అడ్రస్ మొత్తం కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంటారు. అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్లో ఉంటుంది అనమాట, హనీ ఆమ్లా అని చెప్పేసి. సో అన్ని సైడ్స్ మీకు ఇలాగా హనీ ఆమ్లా అని ఉంటుంది. MRP డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు మెన్షన్ చేసి ఉంటారు. హనీ ఆమ్లా MRP వచ్చేసి మీకు 300 రూపీస్ ఉంటుంది. హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 160 రూపీస్కి వస్తుంది. ఇందులో 20 పీసెస్ ఉంటాయన్నమాట. రీటైల్ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ to 240 రూపీస్ మధ్యలో ఉంటుంది. దీని ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మీకు 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. మినిమం ఆర్డర్ వాల్యూ వచ్చేసి 1 కార్టూన్, అప్రాక్సిమేట్లీగా 30 బాక్సెస్ అన్నమాట. ఇక ఈ బిజినెస్లో మీరు దిగి సేల్ చేసుకోవాలి అని అనుకుంటే, ముఖ్యంగా ఈ ఐటెం యొక్క షెల్ఫ్ లైఫ్ అంటే ఎక్స్పైరీ డేట్ ఎన్ని రోజులు ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి అంటే, అమేజింగ్ నేను ఎప్పుడు ఇంత టైం అనేది ఫుడ్ ప్రోడక్ట్ ఉంటుందని నేను అనుకోలేదు. 1 ఇయర్ పాటు ఈ ఐటెం పాడవ్వడం అనేది జరగదు. మామూలుగా హనీ అయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు లైఫ్ టైం పాడవ్వడం జరగదు. సో ఇందులో మనం నెల్లికాయ అంటే కొండవసిరికాయని ఉంచడం జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ పాటు షెల్ఫ్ లైఫ్ అనేది ఉంటుంది. 1 ఇయర్ వరకు ఈ ఐటెం అనేది పాడవ్వడం జరగదు. సో ఇట్లాంటి 1 బాక్స్ లో మీకు వచ్చేసి 20 పీసెస్ అనేది ఉంటాయి. సో మీరు మినిమం పర్చేజ్ చేసుకోవాల్సింది 28 బాక్సెస్, అంటే ఒక కార్టూన్ లో 28 బాక్సెస్ ఉంటాయి కాబట్టి అవి మినిమం పర్చేజ్ చేసుకోవాలి. అంటే ఇటువంటి పీసెస్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఆల్ 560 పీసెస్ అనేది ఉంటాయి అన్నమాట, అంటే 28 కార్టూన్ బాక్సెస్ లో. సో MRP వచ్చేసి 200 రూపీస్, మీ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్. ఒక బాక్స్ మీద మనకి 60 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇలాగా ఈ ఐటెం ని మీరు పర్చేస్ చేసుకొని డీలర్షిప్ తీసుకున్నారనుకోండి, ఎక్కడెక్కడ సేల్ చేయవచ్చు? కిరాణా షాప్స్ కావచ్చు, బంక్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అంటే
ఫుడ్ని మనం తిన్న తర్వాత ఈ ఐటెంని హోటల్స్లో మనం సర్వ్ అనేది చేయవచ్చు. అలాగే సూపర్ మార్కెట్స్ ఇలా ఎక్కడైనా కానీ మెడికల్ షాప్స్లో కావచ్చు, అలాగే కిడ్నీ సేల్ చేస్తుంటారు కదా అంటే బీడా అంటారు కదా, అటువంటి షాప్స్లో వీటిల్ని మనం సేల్ అనేది చేసుకోవచ్చు. విలేజెస్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఈ ఐటెంకి హైయెస్ట్ డిమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఉసిరిక అండ్ తేనె కలిపినవి కాబట్టి హెల్త్ రిలేటెడ్గా కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి మీరు గూగుల్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు హనీ ఆమ్లా బెనిఫిట్స్ అంటే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఒక్కటి చెప్తాను, దీన్ని తినడం వల్ల ఏంటంటే బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది. సో ఇట్లాంటివి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను బిజినెస్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలా తక్కువ పెట్టుబడితో ఈ హనీ ఆమ్ల డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని మీరు బిజినెస్ ని చేయవచ్చు. కిడ్స్ కి ఇది హెల్తీ ఫుడ్ అన్నమాట. స్నాక్స్ లో కూడా ఈ ఐటమ్స్ ని సర్వ్ అనేది చేయవచ్చు. ముఖ్యంగా ఈ 20x28 పీసెస్ కనుక మనం సేల్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ 560 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది. 3920 రూపీస్ మనం కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి ప్రాఫిట్ వచ్చేసి 560 రూపీస్ ఉంటుంది. సో ఈ బిజినెస్ ని మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, సిటీలో చేసుకోవచ్చు, విలేజెస్ లో చేసుకోవచ్చు. సో పర్ డే మీరు సుమారుగా ఒక 100 షాప్స్ తిరిగారు అని అనుకుందాము. ఇందులో ఒక 75 షాప్స్ కనుక మన దగ్గర పర్చేస్ చేసుకుంటే ఒక షాప్ లో ఒక బాక్స్ పెట్టినా గానీ అప్రాక్సిమేట్లీగా 1 డేలో మనం 75 బాక్సెస్ ఇటువంటివి సేల్ చేసుకోవచ్చు. సో ఒక కార్టూన్ లో వచ్చేసి మనకి 80 ఉంటాయి కాబట్టి 2250x28 వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ మార్జిన్ ఎంత ఉంటుంది అనే విషయానికి వస్తే 2250x28 బాక్సెస్ అంటే ఒక 80 కాటన్స్ అవుతాయి అన్నమాట. ఈ 80 కాటన్స్ ఇంటూ 3920 రూపీస్ అంటే 313,600 రూపీస్ అనేది మన ఇన్వెస్ట్మెంట్. సో వీక్లీ కనుక మనం 20 కాటన్స్ సేల్ చేసినా గానీ 78,400 రూపీస్ అనేది మనకి టోటల్ అమౌంట్ వస్తుందన్నమాట. ఇందులో ఒక బాక్స్ మీద మనకి 560 రూపీస్ కనుక వస్తే 20x560 రూపీస్ అంటే వీక్లీ మనకి 11,200 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది. అంటే మంత్లీ అప్రాక్సిమేట్లీ 44,800 రూపీస్ మార్జిన్ అనేది ఉంటుంది. సో ఒకసారి ఈ చిన్న బిజినెస్ లో ఎంత మార్జిన్ ఉంటుందో ఆలోచించండి. స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి. ఆంధ్ర తెలంగాణకి చెన్నై చాలా దగ్గర కాబట్టి జేబీఎస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా మీరు విజిట్ చేసి టేస్ట్ చూసి పర్చేస్ చేసుకొని మీ లోకల్లో హైయెస్ట్ డిమాండ్ కనుక ఉంటే పర్చేస్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయండి. అలాగే ఇంకా వీళ్ళ ద్వారా చాలా రకాలైనటువంటి ఐటమ్స్ అనేది ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఐటమ్స్ ఏంటి, ఇవి ఎలా ఉంటాయంటే డ్రై ఫ్రూట్స్ ని హనీలో ఉంచడం జరిగింది. సో ఈ ఐటమ్ కాస్ట్ ఎంత, అలాగే ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేస్తే ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.